ఇంట్లో వాళ్ళంతా ఏడన్నారో తెలిసిందక్క, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు పెళ్లి జరుగుతుంది. ఆ బ్రిటిష్ గార్డ్ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లాడో నాకు అర్థం కావట్లేదమ్మా. మెడ మీద కత్తి పడితే వాడే చెప్తాడు ఎందుకు తీసుకెళ్లాడని. పద రండ్రా. ఏంటి నన్ను పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నారా? వచ్చేసా, కార్ లోపల పెట్టావు. ఎవడరా నువ్వు? గేట్స్, బిల్ గేట్స్. లోపల పెళ్లికొడుకు ఫ్యాన్ అయితే స్విచ్ నేను, వాడు టీవీ అయితే రిమోట్ నేను. ఇంతకి పెళ్లికొడుకు ఎవరో తెలుసా? మా రాజాగాడు. వాడి దగ్గరికే వెళ్తున్నాం. బండేకో. ఇంకో 2 నిమిషాల్లో కాటన్ మిల్ దగ్గరకు వస్తాము. కుక్ అనిస్తేనే అమ్మాయి గుర్తు పెట్టుకో. కనపడిందా లేదా? వెళ్ళేకు ముందు కనపడలేదురా? రే సిల్కీ, చూడండి రా, అరే కనపడాలి రా. నీకేం కనపడిందా? దొరకలేదన్నా నీకు? ఎక్కడున్నావు సిల్కీ? అన్నం పుణ్యవారు గారు నిన్ను మున్సిపాలిటీ ఆయనకి ఇష్టం తప్పేనే. ప్రేమగా నా దగ్గరికి వచ్చి నిన్ను తిట్టి తరవేట నా తప్పేనే. నీకు నీ జాతికి మొత్తానికి సారీ చెప్తానే. ప్లీజే కనపడవే, నువ్వు నేను అమ్మో హ్యాపీగా బతికేద్దాం. కనపడవే సిల్కీ, ప్లీజే. ఏంట్రా నల్లోడు ఉంటాడు వాడు, నన్ను బావ అంటాడు, నాకెక్కడో కాలుద్ది. అయినా ఇటువంటి చిన్న చిన్న డీలింగ్స్ కోటీశ్వర్లు మనం వెళ్ళకూడదు. ఆ చిల్లర రావడి బ్రిటిష్ గాడు ఉన్నాడుగా, ఆడు చూసుకుంటాలే. యాక్చువల్లీ కుక్క దొరకగానే అందరిని వేసేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీకు ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా బ్రిటిష్ ఉన్నాడని మర్చిపోద్దు. ఉంటాను. నువ్వేం టెన్షన్ పడదు సిల్కీ, నేను తీసుకొస్తా. మొత్తానికి సాధించాం రా. ఎక్కడ ఈ డైమండ్ దొరకకుండా కేశవరెడ్డి గారి చేతిలో చచ్చిపోతానేమని తెగ భయమేసింది. 2 రోజులుగా వాడు నిన్ను నన్ను పెట్టిన టెన్షన్ ఆ కేశవరెడ్డి గారిని బండ బూతులు తిరితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఒకసారి వాడు ఫోన్ చేద్దాం. అంటే మనం కోటీశ్వర్లమన్నా ఆ కేశవరెడ్డి లాంటి పేదవాడికి మనం భయపడకూడదు. ముందు లైన్ లో పెడతా, మాట్లాడు. మాట్లాడు. వద్దు సార్. రే బ్రిటిష్, ఎక్కడా నువ్వు? అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లవరా? ఒరేయ్, ఆ అమ్మాయి ఏమో అమాయకత్వానికి ఎంబ్లెమ్ లాగా ఉంటావు, నువ్వేమో రా బంధువుకి బంధువులా ఉంటావు. మీ ఇద్దరికి పెళ్ళేంట్రా? ఆ అమ్మాయి కాబోయే మొగుడు ఆ రాజాగాడే. నువ్వు ఇంకా అమ్మాయి గురించి మర్చిపోవు. అరవాకరా, నీకు ఇంకో విషయం చెప్పనా? నీ 75 కోట్లు ఐటీ వాళ్ళు పట్టుకెళ్ళలేదు, నేనే కొట్టేశా. కేశవరెడ్డి, నేను రా బ్రిటిష్ అన్న కొడుకుని మాట్లాడుతున్నా. మాట్లాడినప్పుడల్లా నన్ను పిచ్చోడా పిచ్చోడా అన్నావు కదరా, అసలు ఆ కుక్క మెల్లో ఉన్న బెల్ట్ లోనే ఉంది రా 75 కోట్ల డైమండ్. ఒరే, నీకు ఇంకో బోనస్ పాయింట్ చెప్పరా? మీ అమ్మ పిచ్చి తవ్వడానికి కారణం నేనే. ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తూ కూడా నేనంటే నేనే. ఒరే, వచ్చే ముందు దానికి రేణుగుంట పాపి ట్రీట్మెంట్ ఇచ్చా, బతికే ఉందే సేవ నెత్తేశారా? రే, ఆ బ్రిటిష్ గార్డ్ నైనా వదిలేస్తానేమో గానీ నువ్వు మాత్రం నా చేతుల్లో. అప్ప, పేదోడు పంచి డైలాగ్ లేకుంటా మన సరిక్కాయ్ ఫోన్ పెట్టేసి పెరిగినందు నువ్వు బాయ్. ఇప్పుడు దుర్ముహూర్తం, ఇప్పుడు కానీ చూసావనుకో డైమండ్ కూడా బొగ్గ అయిపోద్ది. నేను చెప్తా, నేను చెప్తా. వెయిట్. ఏ కిబ్బే అన్న, దుర్ముహూర్తం పోయింది, ఇప్పుడు ఆ కుక్క మెల్లో ఉన్న డైమండ్ బయటికి. డైమండ్ డైమండ్ ఇప్పటిదాకా కేశారెడ్డి కానీ నిజాలు చెప్పి నానా బండబుద్ధులు తిట్టావు, ఇప్పుడు వాడికి దొరికితే మాత్రం మన డెడ్ బాడీలు మనకు చూపించి గుర్తుపట్టమన్నా గుర్తుపట్టలేము. చంపుతాడు. ఏమండి, కుక్క దొరికిందా లేదా? అది మాత్రమే దొరికింది. వస్తున్నా. ఇంక చేసేదేముంది, నేను నా వ్యాను నా పొల్యూషన్ పోనీ. చెప్పమ్మా.
రే నాన్న నరేష్ చేసి తీసుకెళ్తున్నారా? రే ఒక్క నిమిషం తట్టుకో. అమ్మ నువ్వేం టెన్షన్ పడుకు, నాన్నకేం కాదు, నేనున్నా కదా, వెంటనే బయలుదేరుతున్నా. విన్నావు కదా, అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి. మన మ్యాటర్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తేల్చి. ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చారా మీరంతా నా లైఫ్లోకి? ఎమ్మెల్యే అవడానికి అన్ని సెట్ చేసుకుని కూర్చున్నా. పాపులారిటీ కోసం దాన్ని పెళ్లి చేసుకుందామనుకుంటే అదేమో నాకే హ్యాండ్ ఇచ్చి నీతో వెళ్ళిపోవడానికి రెడీ అయింది. నా పొలిటికల్ కెరీర్ని జాగ్రత్తగా ప్లాన్ చేసిన మా అమ్మని పిచ్చినాన్ని చేశాడు ఆ చెత్తన గిరిగాడు. ఆ సూర్యగాడిని చంపి 75 కోట్లు ఎన్నికల ఖర్చు కోసమని ఉంచుకుంటే అదే మా బ్రిటిష్ గాడు పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా టార్గెట్ ఎమ్మెల్యే అవడం కాదురా, మిమ్మల్ని అందరినీ దారుణంగా చంపడమే. పేద పిల్లల గుండె ఆపరేషన్ డబ్బులు కొట్టేసి నువ్వు క్రిమినల్ అవుతావు కానీ ఎమ్మెల్యే అవుతావురా? పాప నీ వల్ల అక్కడ సహాయం సేవా అని తిరిగిన వ్యక్తి ఇప్పుడు జైల్లో అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయ్యారా, 5 ఏళ్ళు అసెంబ్లీలో కూర్చుందనుకుని నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా చేయడమే. రే ఎలక్షన్ అయ్యేంత వరకు మర్డర్ చేయకూడదని చెప్పి తప్పు చేశాను రా కేశవ, వాడిని చంపి వాడి రక్తం తాగాలనిపిస్తుందిరా నాకు? ఇప్పుడు నాకు ఓ విషయం అర్థమైందిరా, ఏ తెల్లన్నా కొడుక్కి నీతులు చెప్పించుద్ది, కానీ నువ్వు వీడికి బూతులు నేర్పించి పెంచు, అందుకే ఇలా తయారాడు. రేయ్ మా అమ్మనే అంటావరా? సారీ అమ్మా, వాడికి మిస్ అయ్యి నీకు తగిలింది, నీకేం కాలేదుగా అమ్మా. అక్క మళ్ళీ బ్యాక్ టు వసంత్ కోకిలనా? ఎన్నోసార్లు చెప్పాను సూర్యగారు అలాంటి వారు కాదని. సార్ ఆయన ఎక్కడికి పారిపోయి ఉండడు, ఎక్కడో ఏదో జరిగింది సార్. ఎంత మర్యాద అడిగితే వీడెందుకు చెప్తాడు? సార్ సూర్యగారు తీసుకుని పారిపోయారనుకుని 75 కోట్లు ఇదే సార్. ఆయన పారిపోలేదు, ఆ నెల్లూరు కేశవరెడ్డి వీరభద్రమ్మ కలిసి చంపేశారు. చంపేశారా? అవును, నేను చెప్పేది నిజం. ఎంక్వైరీ చేస్తే ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మీకే తెలుస్తుంది సార్. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నేను చిన్నప్పుడు విన్న ఒక కథ గుర్తొస్తుంది సార్. ఓ పిల్లాడు దేవుడు కుత్రం రాశాడట, దేవుడా దేవుడా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలని. దేవుడు అడ్రస్ ఉండటం చూసి ఓ పోస్ట్మెన్ ఆ ఉత్తరాన్ని చదివాడు. పాప ఆ పిల్లాడి మీద జాలిపడి తన దగ్గర 900 రూపాయలు ఆ పిల్లాడికి మనీ ఆర్డర్ చేశాడు. డబ్బు అందుకున్న పిల్లాడు దేవుడికి ఇంకో ఉత్తరం రాశాడంట, దేవుడా దయతో నువ్వు నాకు 1000 రూపాయలు పంపించావు, కానీ 100 రూపాయలు ఆ పోస్ట్మెన్ కొట్టేసి నాకు 900 మాత్రమే పంపించాడు, అతన్ని ఎలాగన్నా శిక్షించు అని. ఆ కథలో ఆ పిల్లాడిది అమాయకత్వం. ఇక్కడ మీదేంటో మీరే తెలుసుకోవాలి. మీరు మంచితనాన్ని గుర్తించిపోయినా పర్లేదు, ఇలా అవమానించకండి, ఎందుకంటే మంచోళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది. మీరండి. అజయ్ పని పాట లేకుండా తిరుగుతున్నాడు అనుకున్నా, కానీ ఇంతమంది పిల్లల ప్రాణాలు కాపాడి చాలా గొప్పవాడయ్యాడయ్యా. లవ్ యూ రాజా.
ఎవరు సార్ ఈ అబ్బాయి? నా కొడుకు. రాజా, ఈరోజు జరిగిన ఆపరేషన్స్ అన్ని సక్సెస్ రా. అవునా? సూపర్ నాన్న. నువ్వు ఎక్కడున్నావు? నేను మన చిన్నగడ పెళ్ళో. నేను కడగను, నేను కడగను, ఆ కర్రోడి కాళ్ళు నేను కడగను. ఎవడికి కాళ్ళు అయితే నరికేద్దాం అనుకున్నానో ఆడి కాళ్ళే కడగాల్సి వచ్చింది. నా పొల్యూషన్. ఆగండి బాబు, ఆగండి. సాంప్రదాయం ప్రకారం బావ కాళ్ళు కడగాల్సిందే. నీళ్లు తీసుకోనాయన. నీకు అనుకూలంగా కాలు పెట్టాను, కడుక్కో. నీళ్లు కదరా, యాసిడ్ వేయలేదు కాలు పైన. ఈ కాళ్ళు పడుకోను. ఒక 10,000 కొట్టవచ్చు కదా. మా డాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ పెట్టించి పెళ్లి ఇంకా ధూమ్ధామ్గా చెప్పిస్తా. ఆ డైమండ్ నాకు చిక్కుంటే నీతో ఏం కర్మ? షకీర్ అని పిలిపించి షేక్ ఆడించావని ఛాన్స్ మిస్ అయింది. అవును, ఇంతకీ ఆ డైమండ్ ఎప్పుడు కొట్టేశావు? అది నేను కొట్టేలేదుగా. మరి ఆ కేశవ రెడ్డి గారితో ఫైట్ అయ్యాక నేను వైజాగ్ బస్ ఎక్కుతుంటే అప్పుడు అక్కడ కదరా గుట్లే ఇక్కడ. ఇందాక నువ్వు కుక్కను వెతకడం చూశాను, దాని బెల్ట్ కొట్టేసింది నేనే. కొట్టేసినోడు వెళ్ళిపోకుండా మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నావా? అందులో ఈ గాజు ముక్క ఏదో ఉంది. ఈ ప్రపంచంలో ఇనుము తప్ప నాకేది ఇంపార్టెంట్ కాదు. థాంక్స్ బాస్.